అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో విదజల్లే పద్ధతిలో మనకు ఎరువుల యాజమాన్యం కానీ మిగతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం వెదజల్లిన తర్వాత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ముందు కనిపించే ఈ వరి నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఉన్నది ఇది ఇది వ్యజ విదజల్లిని పద్ధతిలో వేసినటువంటి వరి దీనికి మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం వర్లు చల్లిన తర్వాత కలుపు అనేది ప్రధానంగా చేసుకోవాలి కలుపు అనేది మనకు ఐదు లోపు చేసేది ఉంటుంది తర్వాత మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు చేసుకునేది ఉంటుంది ఐదు లోపు మనకు మనం సాతి కానీ లేదంటే రిఫిడ్ డిఎస్ఆర్ కానీ స్ప్రే చేసుకోవాలి సాతి అయితే ఒక ఎకరానికి ఎనభై గ్రాములు రిఫిడ్ డిఎస్ఆర్ చూసుకుంటే హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోవాలి అది స్ప్రే చేసేటప్పుడు వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి తర్వాత మళ్ళీ కలుపు చూసుకుంటే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో కొన్ని భూములలో అయితే ఇరవై రోజుల వరకే కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని భూములలో ఇరవై ఐదు రోజుల వరకు కూడా చిన్నగా ఉంటుంది మీ భూములను బట్టి కలుపు సమస్యను బట్టి ఒక ఇంచు దాటిన తర్వాత స్ప్రే అనేది చేసుకోండి మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో కలుపు మందు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో రిపివ్యాక్స్ రిపివ్యాక్స్ సింజెంట అది మనకు ఒక ఎకరానికి లీటరు వాడుకోవాలి దాంట్లో నామినీ గోల్డ్ అనేది మిక్స్ చేసుకోండి ఒక ఎకరానికి యాభై ఎంఎల్ మీకు సన్నగడ్డి ఎక్కువగా ఉంటే నామినీ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోండి రిపివ్యాక్స్లో లేదు మాకు సన్నగడ్డి లేదు వెడల్పాకు ఉంది అనుకుంటే మనకు ఆల్మిక్స్ అనేది ఎనిమిది గ్రాములు ఉంటుంది ఒక ప్యాకెట్ అది రెండు ఎకరాలకు కలుపుకోవాలి అలా స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసేటప్పుడు పొలంలో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఒక ఎకరానికి పది పంపులు అనేది కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి అది స్ప్రే చేసేటప్పుడు నీళ్ళు లేకుండా చూసుకోవాలి అలాగే ఇంకో జాగ్రత్త ఏంటి అంటే అది స్ప్రే చేసిన తర్వాత మనం ఒక వారం నుంచి పది రోజుల వరకు ఎలాంటి ఎరువులు అనేది వాడకుండా ఉండండి ఎలాంటి ఎరువులు కానీ లేదంటే ఎలాంటి న్యూట్రియన్స్ మందులు కానీ ఎలాంటివి వాడకుండా చూసుకోండి ఎందుకంటే కల్పని స్ప్రే చేసాం కాబట్టి అవి వాడితే మళ్ళీ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్ప్రే లేకుండా ఎలాంటి ఎలాంటి ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ మిగతా ఏవి వేయకుండా చూసుకోండి మనకి కలుపు మందు వాడిన తర్వాత రిజల్ట్ అనేది ఎనిమిది నుంచి పది రోజులు పడుతుంది రిజల్ట్ రావడానికి మొత్తం కలుపు అంతా కుల్లిపోతుంది ఆ కలుపు అనేది కుల్లిపోయిన తర్వాత మనం ఫస్ట్ దఫా యూరియా అనేది చల్లుకోవాలి యూరియా చాలా తక్కువ చల్లుకున్నా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా వెదజల్తున్నాం కాబట్టి మనం వేర్ అనేది నారుమడి మామూలుగా నాటు పద్ధతిలో వేసిన దానికి దీనికి తేడా ఉంటుంది గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది నాటు పద్ధతిలో ఏంటి అంటే మనము ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో నాటు పెడతాం కాబట్టి అది మధ్యలో ఒక దగ్గర నుంచి పీకి మళ్ళీ ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు ఏమవుతుందంటే వేరు కట్టి మళ్ళీ ప్రధాన పొలంలో వేస్తాం కాబట్టి ఆ నారు మళ్ళీ కుదురుకోవడానికి దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు పడుతుంది ఇది అలా కాదు కాబట్టి డైరెక్ట్ వేస్తాం కాబట్టి ఇమీడియట్గా గ్రోత్ వస్తుంది కాబట్టి మనకు దానికి పట్టినంత ఎరువు అనేది దీనికి పట్టదు మామూలుగా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కేజీ అనేది వాడుకోండి ఒక ఎకరానికి అది ఈ కలుపు మందు వాడిన తర్వాత పది రోజులకు వాడుకోండి అలాగే మీరు ఈ వెదజల్లేటప్పుడే మీరు అంటే డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే చివరి దుక్కిలో వేసుకోండి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అది వేసుకుంటే సరిపోతుంది డిఏపి వేసుకోండి అది మీ ఏరియాను బట్టి వేసుకోండి ఒక సెవెంటీ ఫైవ్ కేజీ కానీ మీ ఏరియాను బట్టి వేసుకోండి తర్వాత నేను చెప్పినట్టు ఈ కలుపు మందు వాడిన తర్వాత పది రోజుల తర్వాత ఈ యూరియా కానీ పొటాష్ కానీ కలిపి వేసుకోండి ఒక ఎకరానికి హాఫ్ బస్తా పొటాషు ఒక బస్తా యూరియా వేసుకోండి అలాగే మీకు ఇంకా మైక్రోన్యూట్రియన్స్ కానీ ఇంకా ఏమైనా అవి కూడా చివరి దిక్కులో వాడుకోవచ్చు ఆగ్రోమిన్ సాయిలు ఎకరానికి టెన్ కేజీ అలాగే మనకిప్పుడు గ్రాన్యువల్స్ రూపంలో ఇప్పుడు యూరియా ఫస్ట్ డోస్ యూరియా చల్లటప్పుడు తీసుకుంటే మనకు బయోజైమ్ కానీ మార్కెట్లో బయోవీటా కానీ ఇలాంటివి మీకు మార్కెట్లో ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్ అందడం వల్ల మనకు పిలక శాతం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇది వెదజలిన తర్వాత మనకు ఇంకొకటి ఏంటి అంటే మనకు ఎక్కువగా కలుపు రాకుండా మనకు వరి అనేది ఎక్కువ గ్రోత్ ఉండాలంటే మనకు ఒక ఇంచు అనేది వరి వచ్చిన తర్వాత మీరు ఎక్కువ నీళ్ళు అనేది ఇస్తూ ఉండాలి ఎందుకంటే అది ఎండిపోయిందంటే మనకు మైక్రోన్యూట్రియన్స్ దానికి అందకపోవడం వల్ల వరి అనేది ఎరుపు దశలో ఉండి మనకు ఎక్కువ గ్రోత్ రాదు కాబట్టి వారం రోజుల తర్వాత మీరు వరి ఎక్కువ మునగకుండా కంటిన్యూగా వాటర్ అనేది ఇవ్వండి అలా చేసుకోండి అలా చేసుకుంటే మనకు వరి అనేది చాలా బాగుంటుంది మీకు నాటు వేసినట్టే ఉంటుంది పెద్ద తేడా ఉండదు మనకి ఇక్కడ ముందు చూస్తే కనిపిస్తుంది ఇది వెదజల్లిందే కానీ సేమ్ నాటు వేసినట్టే ఉంది ఈసారి ఏంటంటే మనకు వాతావరణంలో చాలా డిఫరెంట్గా ఉంది మనకు పురుగు కానీ అలాగే జింకులోపం కానీ వేరుకులు కానీ విపరీతంగా వస్తున్నాయి నాటు వేసిన దానికైనా మిగతా వాళ్ళకైనా దీనికి ఇప్పుడు చూసుకుంటే మనకు జింకులోపం కూడా ఉంది ఇలాంటి మనకు ఎరుపు ఆకులు కనిపించినట్లయితే ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్ అనేది జింకు చిలామిన్ అనేది స్ప్రే చేసుకోండి మనకి ఇక్కడ ముందు చూస్తే కనిపిస్తుంది తుప్పు పట్టిన మచ్చలు అలాగే ఇటుక రంగు ఆకు మచ్చలు కలిగిన ఆకులు ఉంటాయి ఇలాంటివి ఉంటే మీకు ఇక్కడ ముందు చూడండి మొత్తం అవే ఉన్నాయి ఇలాంటివి ఉంటే ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్ చిలామీను కలిపి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది జింకు లోపం మొత్తం పోయి మనకు వరి అనేది ఇలా ఏంటంటే వేసిన వేసినట్టే ఉండకుండా పిలుకలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది నీళ్ళు కూడా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా పెడితే మనకు గాలి వెళ్తుడు అనేది తాకి పిలుకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మామూలు నాటు దానికి దీనికి అలాగే మొగిపురుగు సస్యరక్షణ చూసుకున్నట్లయితే మనం విదజలిన తర్వాత ఈ కలుపు మందు అనేది స్ప్రే చేసుకున్న తర్వాత మనకు ముప్పై రోజులకు మనకు మీరు గులికలు అనేది వాడుకోండి గుళికలు వాడుకుంటే మనకేంటంటే మొగి పురుగు అనేది మనకు రాకుండా ఉంటుంది ప్రధాన పొలానికి ఎలా అయితే మనం ముప్పై రోజుల తర్వాత నాటు వేసినాక పది రోజులకు ఎలా చల్లుకుంటామో దానికి క్యాలిక్యులేషన్ ప్రకారమే మనం ఇది వెదజల్లిన తర్వాత ముప్పై రోజులకు ఇది చల్లుకోండి చల్లుకుంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఇరవై రోజులు అనేది మనకు రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత మీ సిచ్యువేషన్ బట్టి జింకు లోపం ఉంటే జింకు స్ప్రే చేసుకోండి మొగి పురుగు అంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత లోపము అలాగే ఒక ఫంగిసైడు ఒక పురుగు మందు స్ప్రే చేసుకోండి అలాగే దీని అలాగే మళ్ళీ మరీ వి అలాగే రెండో దప యూరియా ఎప్పుడు చల్లుకోవాలి అంటే మనము కలుపు మందు వాడిన తర్వాత పది రోజులకు యూరియా చల్లుకుంటాం కదా అది చల్లిన తర్వాత మీకు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల తర్వాత మరొకసారి అంకురం ఏర్పడే దశలో మళ్ళీ ఒకసారి మీరు ముందు పొటాష్ వాడినట్లయితే అవసరం లేదు ఒకవేళ మీ దుక్కిలో ఎక్కువగా పొటాష్ లోపం ఉంటే మళ్ళీ ఒకసారి పొటాష్ అలాగే యూరియా అనేది మళ్ళీ చల్లుకోండి ఫస్ట్ చల్లినంత యూరియా అవసరం లేదు మీ దుక్కిని బట్టి మళ్ళీ చల్లుకోండి మనం ఫస్ట్ ఎలా అయితే ఒక యాభై కేజీల యూరియా చల్లుకున్నామో మీకు ఒకవేళ నత్రజని లోపం ఎక్కువ కనిపించినట్లయితే యాభై కేజీల యూరియా అలాగే ఒక ఇరవై కేజీల పొటాష్ చల్లుకోండి మీకు గింజ నాణ్యత అనేది బాగుంటుంది మనకు నత్రజని లోపం కూడా ఏముండదు ఉండదు ఆ క్వాంటిటీలో సరిపోతుంది మనం ఎక్కువ యూరియా అనేది వాడినట్లయితే మనకు హైట్ అనేది ఎక్కువ పెరిగి అడ్డం పడే అవకాశం ఉంటుంది కాబట్టి యూరియా అనేది తక్కువనే వాడుకోండి మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సాధ్యమైనంత వరకు మీకు రిప్లై అనేది ఇస్తాను ఈసారి పొటాష్ లోపం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి పొష్ రేట్ ఎక్కువ ఉందనేది రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు చల్లట్లేదు కాకపోతే మన దుక్కికి ప్రధానమైన మూడో పోషకం కాబట్టి ఖచ్చితంగా మీరు పొటాష్ అనేది వాడుకోండి దాన్ని నెగ్లెన్స్ చేయకండి ఓకే ఇంకా ఎలాంటి సందేహాలున్నా నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకే థ్యాంక్ యూ